ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం చంద్రబాబు బలి పశువు కాబోతున్నాడా అని ఒక నేషనల్ లా కమిషన్ ప్రచురించిన ఇండియా లీగల్ అనే ఒక పత్రికలో కవర్ స్టోరీని ఎందుకు రాశారు? నిజంగానే చంద్రబాబు నాయుడిని బలి పశువుని చేశారా? ఈ రాజకీయ కక్ష సాధింపు లేదా రాజకీయంగా తొక్కేయాలి అనే ఉద్దేశాలతోటి ఇక ఏ పార్టీని లేకుండా చేసి నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పాలించాలని కానీ ఈ దేశాన్ని పాలించాలనుకునే నాయకులు కానీ ఆడుతున్న ఈ వికృత క్రీడలో చాలామంది రాజకీయ నాయకులు ఇలాగనే బలి పశువు అయిపోతున్నారు అనేది ఆ ఇండియా లీగల్ పత్రిక యొక్క ఉద్దేశం. మనీష్ సిసోడియా కేసును, చంద్రబాబు నాయుడు కేసును, ఈ రెండింటికి దరిదాపుగా సైమల్టేనియస్గా కానీ లేకుంటే ఈ రెండు కేసుల్లోనూ ఉన్న ఈ వ్యవస్థలు దుర్వినియోగం అవటంలో కానీ ఇదే జరిగింది అనే విషయాన్ని కూడా వాళ్ళు ఆరోపించటం జరిగింది. ఇక్కడ సిఐడి అనే వ్యవస్థ అత్యంత దారుణంగా అక్రమంగా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి రూల్స్ అన్నిటినీ అతిక్రమించి ముందుగా అరెస్టు చేసేసి ఆ తరువాత ఆధారాల కోసం వెతుకుతూ ఉన్నారు. విచారణ పేరుతోటి ఏదో రకంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేట్టుగా ఆ పత్రిక కథనం కూడా నడవటం చాలా విశేషంగా కనిపిస్తోంది. ప్రజలందరికీ బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు అరెస్టు ఎందుకు జరిగింది అని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పారు, నేను ఇండియాలో ఉన్నానా, నేను ఇండియాలో లేనప్పుడు, నయ జగన్ అనేవాడు ఇండియాలోనే లేనప్పుడు, భారతదేశంలోనే లేనప్పుడు చంద్రబాబు నాయుడిని ఎత్తేశారు, పోలీసులు ఎత్తేశారు. చూడండి ఎలాంటి మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారో. ఒక సీఎం పోస్టులో ఉండి ఆ పోస్టులో ఉండి మాట్లాడాల్సిన మాటలు కానీ ఆ పోస్టుకున్న హోందాతనాన్ని నిలబెట్టాల్సింది కానీ ఆయన మైండ్లో గమనంలో ఉన్నట్టుగా ఏం కనిపించడం లేదు. పోలీసులు ఎత్తేశారు, నేను భారతదేశంలోనే లేను అని. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బయట ప్రజల్లో ఉన్నా లోపల జైల్లో ఉన్నా ఏమాత్రం తేడా రాదు అనే దాన్ని కానీ ఎందుకు తేడా రాదు అనటానికి చంద్రబాబు నాయుడికి ప్రజల్లో విశ్వసనీయత లేదు అనే దాన్ని నొక్కి 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 ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేశారు. ఇందులోనే ఆయన కక్ష సాధింపు ఎంతుంది అనే విషయం కూడా అర్థమైపోతూ ఉంటే మరి నేషనల్ లా కౌన్సిల్కి ఈ విషయం అర్థం కాదా? వాళ్ళు ప్రచురించే ఇండియా లీగల్ పత్రికలో ఈ కథనం రావడంలో ఏమాత్రం తప్పేమైనా ఉందా? మనీష్ సిసోడియా కేసే తీసుకుంటే ఆయన కూడా అరెస్టు చేసి 8 నెలల పాటు జైల్లో ఉంచారు, బెయిల్ కూడా తిరస్కరించడం జరిగింది. సుప్రీంకోర్టులో బెయిల్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ అసలు విషయాలు బయటపడ్డాయి. మనీ ల్యాండరింగ్ జరిగినట్టుగా కానీ మనీష్ సిసోడియాకి ఒక్క రూపాయి అయినా ముట్టినట్టుగా కానీ ఒక్క ఆధారం కూడా లేకుండా ఎలా అరెస్టు చేశారు అనే విషయంలో సుప్రీంకోర్టు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అదే జరిగింది, సిఐడి కూడా అదే చేస్తోంది. ముందు అరెస్టు చేసేశారు, ఆ తరువాత ఆధారాల కోసం కొండను తవ్వుతో మొదలుపెట్టారు. అక్కడ ఎలుక కాదు కదా, ఎలుక వెంట్రుకు కూడా ఏమీ దొరికే విధంగా ఏం కనిపించటం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థల్ని కానీ పోలీసుల్ని కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలకందరికీ బాగా అవగతం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా చంద్రబాబు నాయుడు గారిదే చివరి అరెస్టు కావచ్చేమో, ఎందుకంటే కొన్నాళ్ళలో ఆయనకి ఎన్నికలు ఉన్నాయి. దానికి తోడు ఆయన అరెస్టు చేయాలనుకున్న వ్యక్తుల్లో ఇక ఈయనే చంద్రబాబు నాయుడే చివరి వ్యక్తి కూడా కావచ్చు. ముందు అచ్చెన్నాయుడు వాళ్ళ లాంటి వాళ్ళందరినీ చాలామందిని చేశారు, అయ్యన్న పాత్రుడిని, ఇలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసి మళ్ళీ కోర్టు ద్వారా వాళ్ళని బయటకు విడిచిపెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పట్టం జరిగింది. కక్ష సాధింపు నాకు అసలు లేనే లేదు అని గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నారంటే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం ఏమిటి, ఆయన కక్ష సాధింపు ఎంతుంది అనే విషయం కూడా తెలుస్తుంది.
ఇంకా ఈ నేషనల్ ఈ ఇండియా లీగల్ అనే పత్రిక ఉటంకించిన దాంట్లో మిగతా మనీష్ సిసోడియా కేసే కాకుండా ఈ అరెస్టు మీద, చంద్రబాబు నాయుడు అరెస్టు మీద ఎవరెవరు ఏమేమన్నారు అనే వాటన్నిటిని కూడా వాళ్ళు డీటెయిల్డ్గానే చెప్పటం జరిగింది. దాంతోపాటుగా పోలీసులు చేస్తున్న ఇట్లాంటి దుశ్చర్యల మొత్తాన్ని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మొత్తాన్ని న్యాయ వ్యవస్థలు దరిదాపుగా అడ్డుకోగలుగుతున్నాయి, కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం అవి తప్పిదం పట్టిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, అయితే భారతదేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారు. అసలు మనీష్ సిసోడియా కేసు కూడా వాళ్ళు పుట్టాన్ చేసి సిబిఐ ఈడీఓ ఎంటర్ అయ్యి ఆయన్ని అరెస్ట్ చేయటమే కానీ అందులో ఆధారాలు ఏమున్నాయి అనే దాంట్లో మాత్రం ఏమీ కనిపించటం లేదు. వాళ్ళ అల్టిమేట్ లక్ష్యం ఏమిటి? ఆపుని దెబ్బ కొట్టడం, కేజ్రీవాల్ని ఇంటికి పంపించడం లేదా జైల్లోకి పంపించడం, ప్రతిపక్షాలని అందరినీ తుడిచిపెట్టేయాలి అనే ఆలోచన ఎవరికి కలుగుతుంది? అందరూ నియంతలకి ఇదే కలుగుతుంది. నియంతలందరూ ఏమయ్యారో చరిత్రలో చెప్తూ ఉన్నాయి. ఇది కాకపోతే డైరెక్ట్గా నియంతృత్వమే కాకుండా ఇది ఒక కొత్త కోణం అన్నమాట. రాజకీయంలో ఇది జరుగుతుంది. రాజ్యాంగబద్ధంగా ఉన్న వాటిని వాడుకుంటూ వ్యవస్థలన్నిటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు వ్యవహరించాల్సిన తీరు మొత్తాన్ని మార్చేసేసి వాళ్ళని ప్రతిపక్షాల మీదకి ఎలా వదులుతూ ఉన్నారనే విషయాన్ని మనం నిక్కచ్చిగా చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు వస్తున్నాయి అనగానే ప్రతిపక్షాల మీద సిబిఐ ఈడీలు దాడులు జరుగుతాయి. ఇక్కడ సిఐడి కూడా ఈ ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడు మీద ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని అందులో ఆరోపించి 3,000 కోట్ల నుంచి 371 కోట్లకి 371 కోట్ల నుంచి మొన్న మేము ఆధారాలు సమర్పిస్తున్నామని ఏసీబీ కోర్టులోకి వచ్చేటప్పటికి 27 కోట్లకి దిగిపోయింది. ఆ 27 కోట్లు వాళ్ళు చూపించింది కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలు కానీ ఎలక్టోరల్ బాండ్స్ను కానీ తీసుకొచ్చి 4 డౌన్లోడెడ్ PDF కాగితాలను తీసుకొచ్చి ఆయన ఏదో వివరించే ప్రయత్నం అంతా చేశారు, కానీ అదేమీ అంత సక్సెస్ఫుల్గా దొరకలేదు. ఇకపోతే పీటీ వారెంట్లు ఇష్యూ చేయటం, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ని దాన్ని కోర్టు ద్వారా ముందుకు తీసుకెళ్లడం, ఇక 17A అంటే అపాయింటింగ్ అథారిటీ ఎవరున్నారో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనే విషయాన్ని కంఫర్టబుల్గా దాన్ని తీసి పక్కన పెట్టేసేసి ముందు అరెస్ట్ చేసేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అని అంటే అలా తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనే ఉద్దేశం ఎవరి ద్వారా కలుగుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టుతో మాకేం సంబంధం అని బీజేపీ నాయకులందరూ పైకి బేరాలు పలికినప్పటికీ లోపల వాళ్ళు ఈ అరెస్టుని సమర్థిస్తూ ఉన్నారు. ఈ అరెస్టు జరిగిన విధానాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు, పైగా ఈ అరెస్టుకి సంతోషిస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. పైకి చెప్పటానికి ఏ మాటైనా మాట్లాడచ్చు, నరం లేని నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతుందని అనటానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగానే కనిపిస్తోంది. కానీ లీగల్గా ఏమేం జరుగుతున్నాయి, ఎలాంటి జరుగుతున్నాయి అనంటే చంద్రబాబు నాయుడిని బలి పశువుని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని ఇండియా లీగల్ ఎందుకంటుందో యావత్ ఆంధ్రదేశం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.